కొందరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు వస్తాయి. వయసుతో పాటు తాను మంచి నేతగా ఎదగాలన్న తపన వారిలో పెరుగుతూ ఉంటుంది. అలాంటి వారే సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఇవాల్టి మన లీడర్. అతను ఓ యువనేత. పోరాటమే ఊపిరిగా బతికి తత్వం. అందుకే చిన్నతనం నుంచి సామాజిక రాజకీయ అంశాలపై దృష్టి సారించారు. ఓవైపు విద్య అభ్యసిస్తూనే మరోవైపు జనం సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కృషి చేస్తున్నారు నేత. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న యువనేత రావి శ్రీనివాస్. ఆయనే ఇవాల్టి మన లీడర్. కేవి నారాయణరావు గారి ప్రియ శిష్యునిగా, రేవంత్ రెడ్డి గారు ఉత్తమ ఫాలోవర్గా, ఇప్పుడు మన ముందున్న సిర్పూర్ కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్. ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేనున్నానంటూ ఆ వారి దగ్గరికి వెళ్ళి సమస్యలను తన వంతుగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్న సిర్పూర్ కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్ గారి మనోగతం అతని మాటల్లోనే తెలుసుకుందాం. బాల్యం విద్య అంతా సిర్పూర్ కాజనార్లోనే జరిగింది. తండ్రి రామ్మోహన్ రావు గారు రైతుల సమస్యలు అంటే, రైతులు అంటే అమితంగా ప్రేమించే, రైతుల సమస్యలు ఎక్కడున్నా తన వంతుగా సహకారం అందించే సిర్పూర్ కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్ గారి మనోగతం అతని మాటల్లోనే తెలుసుకుందాం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉంటూ ఒకప్పటి సీనియర్ నేత కేవీ నారాయణరావు శిష్యరికంలో ఓ మంచి నేతగా తనను తాను తీర్చిదిద్దుకున్న శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ఉండేవారు. మరి ఇక్కడ ఉన్న శిశు మందిర్ హై స్కూల్లో మరి నా ఎస్ఎస్సి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ జాయిన్ అయిన తర్వాత మా తల్లిదండ్రి గారు మరి పాలిటెక్నిక్ చేస్తే బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే మరి చంద్రపూర్ పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యి 1.5 ఇయర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని దృష్ట్యా మరి నేను మా నాన్నగారు రైతు, మరి ఇక్కడ ఉన్న కష్టాలను చూసి మేము మధ్యలో వచ్చేయటం జరిగింది. మరి నేను నా సోదరులు మా నాన్నగారికి వెన్నంటే ఉండి మరి వ్యవసాయంలో వారికి సపోర్ట్గా ఉంటూ మరి ఆ తర్వాత అర్ధంతరంగా ముగిసిపోయిన నా డిప్లొమో మరి పూర్తి చేద్దామని ఆలోచించాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోవటం వల్ల మరి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేను బీఏ పూర్తి చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న కష్టాలు ఇబ్బందులు చూసుకుంటూ మరి నాన్నగారితో పాటు మరి తిరుగుతూ ఉండేవాళ్ళని, ఆ సమయంలో రైతులు పడుతున్న కష్టాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ చూసి గమనించి మరి కేవీ నారాయణరావు గారి దగ్గర మేము తిరిగినప్పుడు కొంతమంది కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, వచ్చి చెప్తున్న కష్టాలని మేము గమనిస్తూ ఉండేవాళ్ళం. ఇంటర్ చదువుకునే సమయం నుంచే హాలిడేస్ సమయంలో మరి సండే టైంలో ఆదివారం సమయంలో కేవీ నారాయణరావు గారితో మేము ఎక్కువగా తిరిగేవాళ్ళం. మరి ప్రజలు పడుతున్న కష్టాలు, రైతులు పడుతున్న కష్టాలు, ఈ ప్రాంతం చాలా వెనకబాటుతనంతో ఉంది, అవన్నీ గమనిస్తూ వచ్చాం. మేము ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మరి మనం ఎంత వెనకబడి ఉన్నాం అనేది మేము గమనిస్తూ వచ్చేవాళ్ళం. చాలా బాధ అనిపించేది. పదవులతో సంబంధం లేకుండా ప్రజాసేవే పరమావధిగా భావించే తత్వం శ్రీనివాస్ సొంతం. తెలుగుదేశం పార్టీలో ఓ మంచి నేతగా ఎదిగిన శ్రీనివాస్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఆయన ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వాలిపోయే నేత. అందుకే కొమరంభీం జిల్లాలో రావి శ్రీనివాస్ అంటే సంథింగ్ స్పెషల్. ఎమ్మెల్యే
కోనేరు కోనప్పకు స్వయాన మేనల్లుడు అయిన రావి శ్రీనివాస్ విద్యార్థి నేతగా, ఆ తర్వాత యువజన సంఘాలకు నాయకుడిగా పనిచేశారు. అదే సమయంలో సీనియర్ నేత కేవి నారాయణ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుని ఆ తర్వాత కోనప్ప దగ్గర యువనేతగా ఎదిగారు. ఆ తర్వాత స్థానిక రాజకీయ సమీకరణాలతో 2006లో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి జనంలో తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్లారు శ్రీనివాస్. గతంలో ఇంటర్ పూర్తయిన తర్వాత కేవీ నారాయణరావు గారితో మేము ఫాలో అయ్యేది. మరి ఆయన మా గురువు గారు, ఆయనే కాదు వారితో పాటు మరి తర్వాత ఆయన విభేదించి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కోనేరు కోనప్ప గారితో, మరి ఆ తర్వాత పురుషోత్తరావు గారికి మా తండ్రి గారికి మంచి స్నేహం ఉండేది. మరి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవారు. మరి పురుషోత్తరావు గారి యొక్క ఆలోచన విధానాలు మరి కొంత సమ్మయ్య గారి ఓర్పు ఈ అన్నిటినీ కూడా చూసి దాదాపు 4 లీడర్ని మేము చూసుకుంటూ వచ్చాం. మా గురువు గారు కేవీ నారాయణరావు గారు, మరి కేవీ నారాయణరావు గారి దగ్గర మేము కార్యకర్తగా పనిచేస్తూ ఉండేవాళ్ళం. దాదాపు ప్రతి గ్రామం ఆనాటి నుంచి తిరుగుతూనే వచ్చాం. మేము ఇంటర్ చదివే సమయంలో మరి నారాయణరావు గారితో పాటు కాలేజ్ లేని సమయంలో మేము బయటికి వెళ్ళేవాళ్ళం విలేజ్ కానీ అటు కానీ. మరి వారి దగ్గరే పనిచేసిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ, మరి స్వర్గీయ పాల్వాయి పురుషోత్తరావు గారు కానివచ్చు, సమ్మయ్య గారు కావచ్చు, అందరూ కూడా మరి వారి దగ్గర నుంచే మేము బయటికి రావటం జరిగింది. పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ పోతుతో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనివాస్ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నా 20,000 పైగా ఓట్లు సాధించారు. ఓటమితో కుమిలిపోకుండా మరుసటి రోజు నుంచే ప్రజా సమస్యలపై పోరాటం చేపట్టారు. ఈ తాలూకా ప్రజల కోసం మనం ఏం చేయాలి అనేది మేము నేర్చుకుంటూ మరి గత ఎన్నికల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆనాడు పోటీ చేయడం జరిగింది. మరి ఆనాడు ఉన్న పరిస్థితులు మరి అందరికీ తెలిసినే. ఆనాడు 20,000 ఓట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ మధ్యకాలంలో మేము ఆనాడే ఒకటే చెప్పాం, గెలిచినా ఓడినా ప్రజల సమక్షంలో మేము పనిచేస్తూ ఉంటామని, ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందుల్లో మేము వెంటుంటామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓడిపోయిన 2 మేము కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ నాకు ఓట్లు వేసిన ప్రజలకి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి తాలూకాలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆలోచించాం. ప్రస్తుత సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు శ్రీనివాస్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి, వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, మరి దళితులకి 3 భూమి వస్తుందని చెప్పి, మరి ఇక్కడ బీఎస్పీ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కూడా మరి దళితుల పక్షాన పోరాటం చేస్తాడని చెప్పి అనుకున్నాం, కానీ ఏమాత్రం పోరాటం చేయలేదు. నెల తిరగకముందే ఈ వ్యక్తి మరి టీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. సరే అక్కడికైనా ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం అని వెళ్తున్నానని చెప్పి ఆనాడు చెప్తే సరే మేలు జరుగుద్ది అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి. సిర్పూర్ పేపర్ మిల్ మూతపడటం, మరి ఆనాడు నిధులు నియామకాలు మా నిధులు మా నియామకాలు అని చెప్పి ఆనాడు పోరాటం చేసిన మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం కానీ, మరి ఈ కొంతమంది ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు కానీ వీరందరూ మరి ఆనాడు ఉద్యమం చేసి ఏదో అన్యాయం అయిపోతుంది మనం మీకు మేలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పాలకులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రజల మీద భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని వాళ్ళు చెప్పిందే వేదం అనే విధంగా నడపాలని ఒక ఆలోచనతో ఈ ఒంటెద్దు పోకడలోనే ఉంది తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న పనిచేసే ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న మంత్రులు కానీ ఇది చాలా అన్యాయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా
లక్ష ఎకరాకి నీళ్ళు అన్న ప్రాజెక్టు ఈరోజు మేడిగడ్డకు తరలిపోతూ ఉంది. దీనికి రైతులకు ఏ విధంగా జవాబు ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరి అడా ప్రాజెక్టు ద్వారా 35,000 ఎకరాలకు నీళ్ళు అన్నారు, ఈరోజు ఒక ఎకరాకు కూడా నీళ్ళు అందియలేదు. అదేవిధంగా ఆయన హయాంలో మొదలైన జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కానీ, అరకగూడ ప్రాజెక్టు కానీ, బొక్కివాగు ప్రాజెక్టు కానీ, మరి ఉచ్చమల్లివాగు ప్రాజెక్టు కానీ ఈనాడు వరకు పూర్తి కాలేదు. ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్లు అందించుంటే చెప్పండి, మేము శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఈరోజు ఈ డేట్కి మీరు నడవండి, వెళ్దాం, ఆయనకు రమ్మని చెప్పి చెప్పండి. ఇవన్నీ కూడా కేవలం మాయమాటలు చెప్పి ఆయన స్వలాభాల కోసం, కాంట్రాక్టుల కోసం పనిచేస్తున్నారు తప్ప రైతుల గురించి ఆలోచన లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఏకకాలంలో రుణమాఫీ చేయక ఈరోజు రైతుల్ని మరింత కష్టాల ఊబిలోకి నెట్టేయడం జరిగింది. ఇవన్నీ రైతులు, రైతు సోదరులందరూ గమనిస్తూ ఉన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో రావి శ్రీనివాస్ పేరు తెలియని వారుండరు. అంతగా జనంలో మమేకమైన నేత శ్రీనివాస్, ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఆయన ప్రజలకు తాను ఉన్నానన్న భరోసా కల్పించారు. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజలకు పేపర్ మిల్లు ఎంతగానో ఉపాధి కల్పించింది. అలాంటి మిల్లు మూతబడిపోవడంతో ప్రత్యక్షంగా చాలామంది కార్మికులు, పరోక్షంగా చిన్నపాటి వ్యాపారులు ఎంతో నష్టపోయారు. దీంతో కార్మికులకు అండగా నిలబడ్డ రావి శ్రీనివాస్ పేపర్ మిల్లు తెరిపించాలంటూ పలుమార్లు ధర్నాలు చేశారు. కార్మిక సంఘ మంత్రి నాయని నరసింహారెడ్డిని ఘెరావు చేసి కొంతవరకు ఫలితాలు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ మూతపడింది. మరి ఇక్కడ ఉన్న యూనియన్ అధ్యక్షుడు నాయని నరసింహారెడ్డి గారు మరి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఈ ఫ్యాక్టరీ మూతపడిందంటే మేము చాలా బాధ అనిపించింది. దాదాపు 2 సంవత్సరాలు మేము పోరాటం చేశాం కార్మికుల సోదరులందరినీ పట్టుకొని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మేము హైదరాబాద్ దాకా 2 సార్లు తీసుకెళ్ళి, ఒకసారి రైల్వే మజదూర్ యూనియన్ భవన్లో నాయని నరసింహారెడ్డి గారిని గిరావు కూడా చేయటం జరిగింది. మరి ఆ తర్వాత మళ్ళీ ఒక కొంతకాలం తర్వాత మరొకసారి 2,000 మంది కార్మికులని, సోదరులందరితో అలా కుటుంబ సభ్యులందరినీ తీసుకొని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయటం జరిగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో అక్కడ ధర్నా చేసి తర్వాత దాదాపు 2,19,00,000 రూపాయలు ప్రభుత్వం ఏదైతే పవర్ ఇన్సెంటివ్ యాజమాన్యానికి ఇవ్వాలో ఆ డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఇది గ్రహించిన ఎమ్మెల్యే గారు, మీరు రావి శ్రీనివాస్ గారిని వదిలిపెడితే ఏదైతే సిర్పూర్ పేపర్ మిల్ సంరక్షణ సమితి పేరుతో ఏదైతే ఉద్యమం కొనసాగిస్తున్నారో దాన్ని ఆపివేస్తే ప్రభుత్వం మరి తెరిపించాలి, కర్మాగారాన్ని తెరిపించాలని కొత్త ప్రమోటర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, తప్పకుండా చేస్తాము, మీరు ఆ ఉద్యమాలు అవి చేయొద్దు, వారిని ఫాలో కావద్దు అని చెప్పడంతో కార్మిక సోదరులందరూ వచ్చి నాకు ఒకటే మాట చెప్పడం జరిగింది. అన్న, మీరు కొన్ని రోజులు కొద్దిగా సైలెంట్గా ఉంటే వచ్చే నెల 12వ తారీఖున కంపెనీ స్టార్ట్ చేపిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారని అంటే చాలా సంతోషం. మీ మేలు కోరే కదా మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసేది, అటువంటప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా మనం చేద్దాంలే అని అన్నాం. తర్వాత 12వ తారీఖు పోయింది, మళ్ళీ 6వ తారీఖు అన్నారు, తర్వాత 30వ తారీఖు అన్నారు, క్యాలెండర్లో ఉన్న డేట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత దసరా అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు, క్రిస్మస్ అన్నాడు, రంజాన్, బక్రీద్ అని అన్ని పండుగల పేర్లు చెప్పాడు, ఈ పండుగకి అయిపోద్ది, ఆ పండుగకి అయిపోద్ది అని. కానీ ఏ పండుగకి స్టార్ట్ కాలేదు. నేను తర్వాత కూడా 2 సార్లు మేము గౌరవనీయులు భట్టాచారి గారితో పాటు కలిసి మీటింగ్ పెట్టి కార్మికులందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాం, మీరు ముందుకు రండి, అవసరమైతే ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేద్దాం, మీతో పాటు మేము ఉంటాం, ప్రతి నిమిషం మీ ఈ కర్మాగారం కోసం మనం పాటుపడదాం, ఉద్యమిద్దామని చెప్పి మనం చెప్తే మేము లేదన్నా ఈ నెలలో అయిపోద్దంట వెయిట్ చేద్దాం అనుకుంటూ ఆయన మాయమాటల్లోనే ఇంకా కార్మికులు సోదరులు
కాలయాపన చేస్తూనే ఉన్నారు. మేము ఉద్యమం చేద్దామని కార్మిక సోదరులకు చెప్పినప్పుడల్లా లేదు, ఈ ఎమ్మెల్యే గారు రేపో మాపో అయిపోతుందని చెప్పి చెప్తున్నారు, పెప్సిల్ కంపెనీ వస్తుంది, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ వాళ్ళు వస్తున్నారు, లేదా మేము ఐడిబిఐ యొక్క బ్యాంకర్తో మాట్లాడాము, లేదు కొత్త ప్రమోటర్ కోసం వెతుకుతున్నామని చెప్పి బాంబే వెళ్ళి వచ్చాము, కేటీఆర్ గారు మేము అన్ని పనులు చేశామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఈ ఆగుదామన్నా ఈ 10 రోజులు ఆగుదాం, 4 రోజులు ఆగుదాం అంటూ కార్మిక సోదరులు చెప్పడంతో ఇంకా ఆయన ఎమ్మెల్యే గారి మాయ మాటల్లోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు తప్ప, మరి వారు కళ్ళు తెరిచి ఈ కర్మాగారం ఉద్యమిస్తేనే మనం ఇది సాధించుకోగలుగుతామనే ఆలోచనలోకి ఇంకా రాకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రత్యక్షంగా 4,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగింది. పరోక్షంగా కాగజ్నగర్ పట్టణంలో వ్యాపారస్తులు కావచ్చు, మరి ఇతర చుట్టుపక్కల కూరగాయలు పండించే మాలీ కులస్తులు, బెంగాలీ కులస్తులు అందరూ కూడా చాలా మటు కూరగాయలు పండించి మరి ఈ ప్రాంతంలో అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది. మరి దాదాపు 25 నుంచి 30 వేల మంది పరోక్షంగా దెబ్బతింటే ప్రత్యక్షంగా 4,500 మంది కార్మిక సోదరులు మరి ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తున్నారు శ్రీనివాస్. 100,000 ఎకరాలకు నీరు, దళితులకు 3 ఎకరాల భూమి తదితర అంశాలను మర్చిపోయిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేయటం వాస్తవం కాదా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటే చెప్తారు వాళ్ళు. 100,000 ఎకరాకి నీళ్ళు అందిస్తానే ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా మరి ఆయన ఫస్ట్ టైం గెలుపొందినప్పుడు ఇక్కడ ఉన్న ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు. మరి అటువంటి ప్రాజెక్టుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తొలగించితే ఏనాడు నోరు మెదపని ఈ ఎమ్మెల్యే గారు మరి బీఎస్పీ పార్టీ నుంచి గెలుపొందారు. మరి ఏమాత్రం వాళ్ళకి దళితుల మీద కానీ మరి గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ ఏమాత్రం వాళ్ళకి ప్రేమ ఉందో ఈ విషయం చూస్తే అర్థమైపోతూ ఉంది. అదే కాకుండా మరి 100,000 ఎకరాకి నీళ్లు అందిస్తున్నారు, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం భూముల్ని తక్కువ ధరకే తీసుకోవడం జరిగింది. మరి ఏనాడు కూడా ఒక జీవో రూపకంగా ఇక్కడ 100,000 ఎకరాకు నీళ్ళు అందిస్తామని ఒక జీవో విడుదల చేసిన దాఖలాలు ఏనాడు లేదు. అదే కాకుండా ఈనాడు ప్రధాన ప్రాజెక్టు మేడిగడ్డకు తరలిపోతూ ఉంటే నోరు మెదపకుండా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ మరి ఆయనకు ఏదన్నా పనులు కావాలని, పనులు చేసుకోవాలని కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో కొనసాగుతున్నారు తప్ప, ఈరోజు అతిపెద్ద కర్మాగారం ఏషియా కాంటినెంట్లోనే మరి చాలా ప్రసిద్ధిగాంచిన పేపర్ మిల్ ఇది, మరి అట్లాంటి పేపర్ మిల్ బంద్ కావటం మరి ఇక్కడ ప్రధాన ప్రాజెక్టు మరి మేడిగడ్డకు తరలిపోయింది. అదే కాకుండా వేలాది మంది రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి అంటే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న రైతులకి భూములు ఇప్పించేది పోయి హక్కు పత్రాలు ఇవ్వకుండా ఈరోజు ఆనాడు 2004లో గెలుపొందిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు మరి ఆనాడు ప్రాణహిత చెవెళ్ళు ప్రాజెక్టు ఆయన హయాంలోనే అప్పుడే మొదలైంది, మరి అన్నాడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు, మరి అది ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా కెనాల్స్కి మటుకు ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న భూములు తీసేసుకున్నారు తక్కువ ధరకే. మేము తక్కువ ధర ఇస్తున్నారని చెప్పి ఎన్నోసార్లు మేము ఉద్యమాలు చేయడం జరిగింది, కానీ పట్టించుకోలే. కలెక్టర్ గారికి ఆయన చెప్పిందే వేదం కింద తక్కువ ధరకే భూములు తీసుకోవడం జరిగింది. పోనీ ఈ ప్రాంతానికి 100,000 ఎకరాలకు భూమి నీళ్లు ఇస్తానని చెప్పి చెప్తున్నారు కదా, కొంత మేరకు మంచి జరుగుతుందని చెప్పి భావించాం తప్ప, ఈనాడు ఈ ప్రధాన ప్రాజెక్టు మేడిగడ్డకు వెళ్తుంది, మళ్ళీ ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న ఈ ఎమ్మెల్యే గారు మరి రైతాంగానికి ఏ విధమైన జవాబు ఇస్తారో ఒకసారి ఆయన ఆలోచించుకోవాలా. వచ్చే ఎన్నికల బరిలో సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమంటున్నారు శ్రీనివాస్. పార్టీ అవకాశం ఇస్తే జనం మద్దతుతో గెలిచి తీరుతానని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు విజయం అందిస్తే
సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు, యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు రావి శ్రీనివాస్. కాగజ్ నగర్ పట్టణంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో నాకు అవకాశం దక్కినట్టయితే ఖచ్చితంగా ఈ కాగజ్ నగర్ పట్టణం యొక్క సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పి, ఏదైతే పారిశుద్ధ్యం లోపం ఉందో దాన్ని పూర్తిగా పరిష్కార మార్గం వెతుకుతానని చెప్పి, అదేవిధంగా ఈరోజు 4 రోజులకు 3 రోజులకు ఒకసారి మంచినీరు తాగునీరు అందించడం జరుగుతుంది. ఆ దాన్ని కూడా డైలీ 2 పూట్ల నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి, ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఎమ్మెల్యే గారు డిగ్రీ కాలేజీని ప్రభుత్వపరం చేస్తానని చెప్పి, ఈ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు, అయినప్పటికీ దాన్ని కేవలం మాయమాటలతోనే కాలయాపన చేస్తున్నారు. ఆ డిగ్రీ కాలేజీని కూడా ప్రభుత్వపరం చేసి మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉండేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఇక్కడ వైద్యానికి నోచుకోక ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారో పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున వైద్య సేవలు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి, అదేవిధంగా సిర్పూర్ పేపర్ మిల్ ఏదైతే మూతబడి ఉందో దానికి ఒక పరిష్కార మార్గం వెతుకుతానని చెప్పి, అదే కాకుండా పోడుభూమి రైతులకి ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో గతంలో నాయకులు పాలకులు కానీ అధికారులు కానీ పట్టాలు ఇచ్చి కూడా భూముల్లోకి వెళ్ళనీయకుండా చేస్తున్నారో, వాటికి ఎటువంటి ఆంక్షలు లేకుండా భూములు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని, అదే దాన్ని ఏ విధంగా అంటే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్ ద్వారా మరి ఈ డీనోటిఫై చేయించి, ఈరోజు రెవెన్యూ రికార్డ్స్లో చాలా భూములు ఉన్నాయి, మరి భూములు కొంత భూములు మరి రైతుల సమక్షం రైతుల కబ్జాలో ఉన్నాయని చెప్పి వారి రికార్డ్స్లో ఉన్నాయి. ఎన్ని భూములు అయితే రైతుల కంట్రోల్లో ఉన్నాయో అన్నింటినీ కూడా డీనోటిఫై చేయించి వాళ్ళ భూములు అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి, అదేవిధంగా ప్రాణహిత ప్రాజెక్టు కావచ్చు, మరి అడా ప్రాజెక్ట్ కావచ్చు, పెండింగ్లో ఉన్న చేతగాని ఎమ్మెల్యే చేతగానితనం వల్ల ఆగిపోయి ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ఈ అన్నింటినీ కూడా పూర్తి చేయించి పూర్తి స్థాయిలో ఈ తాలూకా యొక్క రైతాంగానికి 2 పంటలకి నీళ్లు అందించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి, ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడి నుంచి కాగజ్ నగర్ నుంచి మణుగూరు దాకా ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తానని చెప్పడం జరిగింది, కానీ ఏమాత్రం ఒక ఇండస్ట్రీ మటుకు ఇక్కడ నెలకొల్పలేదు. ఇక్కడ ఇండస్ట్రీ తెరిపించుకోవడంలో కృషి చేయటం, అదేవిధంగా ఇక్కడ చాలా వనరులు ఉన్నాయి, మరి సిర్పూరు కాన్స్టిట్యుయెన్సీ చుట్టుపక్కల మొత్తం ఉన్న వనరులకి ఉపయోగపడే విధంగా మరి కొన్ని కర్మాగారాలను ఇక్కడికి తెప్పించే విధంగా చొరవ తీసుకుంటానని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజాసేవల్లోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న సిర్పూర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రావి శ్రీనివాస్ గారికి భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని ఆనంద కోరుకుంటూ, కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో అరుణ్ కుమార్ సిర్పూర్ కుమరంభీం. అసలే యువరక్తం, ఇక ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్న తపన, కార్యదీక్ష, పట్టుదల ఇవన్నీ పుష్కలంగా ఉండడం వల్లే రావి శ్రీనివాస్ జనం మెచ్చిన నేతగా ఎదిగారు. అందుకే ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మంచి నేతగా గుర్తింపు పొందారు. జనం కూడా ఆయన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన విజయాన్ని ఆశిస్తోంది 9 చంచివే. For more updates, please subscribe 99 TV Telugu.